సమాజం నుండి ఏమీ ఆశించకుండా సేవ చేయడమే ఉత్తమమని బీసీ కమిషన్ చైర్మన్ వకుల బరన్ కృష్ణమోహన్ రావు అన్నారు. ఆధ్యాత్మికవేత్త చంద్రపాల్ మేరు తన 50వ జన్మదినం సందర్భంగా ఆయన నివాసానికి వచ్చి శాలువాతో సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో ఏమీ ఆశించకుండా సేవ చేయడం చాలా అభినందనీయమన్నారు. వారి తండ్రి దస్తగిరి ఫీర్ బాటలోనే నడవడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరేందర్ గౌడ్, సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. చంద్రపాల్ బాబా గారి 50వ జన్మదినం. ఆధ్యాత్మికవేత్తగా పటేల్ నగర్ ప్రాంతంలో, అంబర్పేట నియోజకవర్గం పటేల్ నగర్ ప్రాంతంలో చాలా కాలంగా వారి నారగారైనటువంటి దస్తగిరి బాబా గారు ఈరోజు వంశపారంపర్యంగా వారు అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వారి సేవను కొనసాగిస్తున్నారు. జన్మదినం అంటే సాధారణంగా అన్ని కుటుంబాల్లో ఎవరికి వారు జరుపుకుంటారు, కానీ ఇవాళ దస్తగిరి బాబా గారిది కానివ్వండి లేదా చంద్రపాల్ బాబా గారిది కానివ్వండి, వారి ఆధ్యాత్మిక సేవలు అందుకున్నటువంటి అనేక మంది ప్రజలు ఇవాళ వారింట్లో ఒక పర్వదినంలా ఈ జన్మదినాన్ని నిర్వహించుకోవడం అనేటువంటిది నిజంగా కూడా ఒక ఆదర్శవంతమైనటువంటి విధానం. ఈ సమాజం నుండి ఏమీ ఆశించకుండా సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి ఈతి బాధల నుండి, వాటికి సమస్యలను ఆ సమస్యల నుండి పరిష్కారం ఇచ్చేటటువంటి దిశగా వాళ్ళ చంద్రపాల్ బాబా గారు వారిదైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శక్తులతో వారి సేవలు అందిస్తున్నారు. అలాంటి సందర్భంలో ప్రజలందరూ ఇవాళ వారి జన్మ 50వ జన్మదినాన్ని ఒక పర్వదినంగా, ఒక పండుగ దినంగా, ఇవాళ గణేష్ నిమజ్జనం ఒకవైపు, వారి జన్మదినం మరొక వైపు జరుపుకోవడం అనేటువంటిది చాలా సంతోషంగా ఉంది. వారికి భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను, వారు ఏదైతే సేవలను కొనసాగిస్తున్నారో ఆ కొనసాగిస్తున్నటువంటి సేవలకు మంచి శక్తిని ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.